యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టే మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామని బైబిల్లో ఒక కొన్ని ఒక్క రిఫరెన్స్ అయినా సరే పలానా రిఫరెన్స్ ద్వారా నేను ప్రూఫ్ చేయగలిగే క్రైస్తవుడికి ఉన్నాడా అంటే క్రిస్మస్ పండుగ బైబిల్లోని పలానా రిఫరెన్స్ ఆధారంగా డిసెంబర్ 20వ తారీఖు మేము చేస్తున్నామని బైబిల్ చూపించాలి. డిసెంబర్ 20వ తారీఖు మేము క్రిస్మస్ పండుగ యేసు పుట్టిండు అని చెప్పి బైబిల్లో రుజువు చూపించాలి. నెంబర్ 2, క్రిస్మస్ ట్రీ అని చెప్పేసి ఒకటి పెడుతుంటారు, ఆల్రెడీ పెట్టడం స్టార్ట్ అయిపోయింది వాళ్ళది. క్రిస్మస్ ట్రీని యేసు పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖు యేసు పుట్టినరోజు క్రిస్మస్ ట్రీ పెట్టాలి అని చెప్పేసి ఒక రుజువు చూపించాలి. నెంబర్ 3 ఏంటంటే క్రిస్మస్ తాత, ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదో శాంటా క్లౌస్ సంథింగ్ ఏదో అంటారు, నాకు కరెక్ట్ అప్పదం కూడా తెలియదు నాకు. క్రిస్మస్ రోజు క్రిస్మస్ తాత వచ్చేసి గిఫ్ట్లు ఇస్తారని చెప్పేసి పాపం ప్రపంచాన్ని మొత్తము ఒక మాయ మాటలు చెప్పేసి వాళ్ళని ఒక ట్రాన్స్లోకి, అంటే ఒక మాయ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయినారు. కాబట్టి బైబిల్ ఆధారంగా క్రిస్మస్ తాతను ప్రూఫ్ చేయాలి. ఈ 3 విషయాలను ఎవరైతే నాకు బైబిల్లోని ఆధారాల ద్వారా ప్రూఫ్ చేస్తారో వాళ్ళకు 10 లక్షల రూపాయలు, మారుతి ఎర్టిగా ఫుల్ లోడెడ్ బండి ఈ క్రిస్మస్ డిసెంబర్ 25కి గిఫ్ట్గా ఇద్దామని నేను డిసైడ్ అయిపోయాను. నేను విసిరే సవాల్ ఏంటంటే, డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు వారు పుట్టలేదని మీరు నిరూపించండి. ఎవడైనా యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదని నిరూపిస్తే వాడికి క్రైస్ట్ గోస్పెల్ టీం తరపున 10 లక్షల బహుమతి ప్రకటిస్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా మీ గ్రంథాల ప్రకారము 3 కోటి దేవతలు ఉన్నారు, వాళ్ళందరి మరి పేర్లు తిది నక్షత్రములతో పాటు వారి యొక్క జననాన్ని మీరు ఖచ్చితంగా చెప్పగలిగి ఎవరికైనా ఇది దీన్ని మరి బాహాటంగా బహిరంగంగా ఈ సవాల్ని నేను విసురుతున్నాను. ఎంతమంది అయితే ఇవన్నీ చెప్పేస్తారో అందరికీ సన్మానం చేసి అందరికీ బంగారు కంకణాలు తొడిగి సన్మానం చేసి వైజాగ్లో ఒక పెద్ద వేదికని నేను ఏర్పాటు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక, దాని గురించి బైబిల్లో ఏమైనా సమాచారం ఉందా? నిజంగానే వీళ్ళందరూ చెప్తున్నట్టు డిసెంబర్లోనే జన్మించాడా, డిసెంబర్ 25నే జన్మించాడా? చాలామంది చెబుతున్నారు, అందులో పెద్ద పెద్ద సేవకులు, గొప్ప గొప్ప సేవకులు అన్న వాళ్ళు కూడా డిసెంబర్ 25ని కన్ఫర్మ్ చేసేసి ఈరోజు యేసుక్రీస్తు జన్మించాడు, ఇది యేసుక్రీస్తు జననం అని చెప్పేసరికి చాలామంది అదే రోజు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారి జననం జరిగింది. అంటే ఇప్పుడు మన లెక్కల ప్రకారంగా, బైబిల్ లెక్కల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారి జననం ఎప్పుడై ఉండొచ్చు? సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 15 మధ్యలో, యాతానీము అనే యూదుల నెలలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుండాలి. ప్రసవ దినాలు నిండే మహా అయితే సెప్టెంబర్, లేకపోతే అక్టోబర్. పర్టికులర్గా ఈ డేటు అని మనం చెప్పలేము. మనం ఎక్కడో ఆగిపోయి ఆ అపోస్తలుల విశ్వాసాన్ని విడిచి మన సొంత నమ్మకాల్లోనికి, సొంత వ్యర్థమైన ప్రయత్నాల్లోనికి, సొంత వ్యర్థమైన ఆలోచనల్లోనికి వెళ్ళిపోవట్లే వెళుతున్నాం కదా. కాబట్టి ప్రియులరా, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ ఆసక్తి ఎవరో మాటలు వినేసి చక్కగా వాక్చాతుర్యంతో రమ్యంగా మాట్లాడి మిమ్మల్ని బోల్తా కొట్టించేస్తే ఆ మాటలు త్వరపడి నమ్మకూడదు. అవి వాక్యానుసారంగా ఉంటే, వాక్యానికి దగ్గరగా ఉంటే నమ్మొచ్చు. యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగగా ప్రపంచమంతా డిసెంబర్ 25న జరుపుకుంటుంది. కానీ క్రీస్తు పుట్టిన తేదీని నిర్ధారించే చారిత్రక ఆధారాల విషయంలో స్పష్టత లేదు. యేసుక్రీస్తు ఖచ్చితంగా 25 డిసెంబర్న పుట్టాడనడానికి ఎటువంటి సంకేతాలు కానీ రుజువులు కానీ లేవు. ఆఖరికి చరిత్రలో కానీ, క్రిస్టియన్ల పవిత్ర గ్రంథం బైబిల్లో కానీ అలాంటి రుజువులు లేవు. నిజానికి రోమన్ సామ్రాజ్యపు మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ యేసుక్రీస్తు పుట్టినరోజును ఆధునిక శకం 336వ సంవత్సరంలో 25 డిసెంబర్న లాంఛనంగా జరిపేదాకా యేసుక్రీస్తు పుట్టినరోజుకు ఒక నిర్ధారిత తేదీ కానీ ఒక అధికారిక ప్రతిపత్తి కానీ లేదు. ఆ తరువాత 16 సంవత్సరాలకు ఆధునిక శకం 350వ సంవత్సరంలో
పోప్ జూలియస్ 25 డిసెంబర్ని యేసుక్రీస్తు పుట్టినరోజుగా ప్రకటించాడు. నార్వేలు చలికి గజగజలాడుతున్న వారందరూ ఎట్టకేలకు ఇక వెలుతురు వెచ్చదనం తిరిగి వస్తాయన్న సంతోషంతో డిసెంబర్ నెలలో యూల్ సంబరాలు జరుపుకుంటారు. చీకటి వెళ్లిపోయి మళ్లీ సూర్యుడి కిరణాలు రావటమంటే చీకటిని వెలుగు జయించిందన్నమాటే కదా. ఆసక్తికరంగా నార్వేలో 920వ సంవత్సరం నుండి 961వ సంవత్సరం వరకు జీవించిన నార్వే మొదటి క్రైస్తవ రాజు హాకోన్ ద గుడ్ తన దేశంలో యూల్ పండగ సంబరాలు క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ 25న జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేశాడు. అలా రోమన్ సామ్రాజ్యంలో నార్వేలో వేరువేరు దేశాలలో ప్రభుత్వం విధించిన తేదీ ప్రకారం అంతకుముందు ఉండే పండుగలను ప్రకృతి సంబరాలను కొత్త పండుగను నిర్బంధంగా కలుపుకున్న కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే 25 డిసెంబర్ వచ్చింది. మరి మంచి సంగతేంటి? మనం క్రిస్మస్ గురించి ఎప్పుడు తలుచుకున్నా, ఏ చిత్రకారుల బొమ్మలు చూసినా, మంచుతో నిండి ఉన్న నగరాలను, మంచుతో తడిసిపోయిన క్రిస్మస్ చెట్లను చూస్తాం కదా. మరి మంచు కురిసే క్రిస్మస్ ప్రపంచమంతటా వర్తిస్తుందా? దీని అనుచరులు అన్ని ఖండాల్లోనూ ఉన్నారు. అంటే వారు భూమధ్యరేఖకు రెండు వైపులా ఉన్నారు. వాస్తవానికి భూమధ్యరేఖకు ఉత్తర భాగంలో చలికాలం ఉన్నప్పుడు భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న దేశాలు అంటే దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో ఎండాకాలం ఉంటుంది. అంటే క్రిస్మస్ జరుపుకుంటున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలలో అప్పుడు చాలా కాలిపోయే ఎండలు ఉంటాయి. ప్రపంచమంతా ఏకకాలంలో ఒకే ఋతువు ఉండదు కదా. మరి ఋతువులు ఎలా వస్తాయి? సౌర కుటుంబంలో గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. ఈ 8 గ్రహాలలో మెర్క్యూరీ ఏమో తన ప్రదక్షిణ దిశకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. యురేనస్ ఏమో అడ్డంగా తన చుట్టూ తాను తిరుగుతూ ప్రదక్షిణ చేస్తుంది. మన భూమి మాత్రం కొంచెం ఏటవాలుగా తన ప్రదక్షిణ దిశకు 23.5 డిగ్రీల వాలు కలిగి ఉంటుంది. అంటే భూమి అక్షం 23.5 డిగ్రీలు యాంగిల్లో ఉన్నదన్నమాట. భూమి టిల్ట్ కారణంగా ఏ ధ్రువం సూర్యుని వైపుకు ఒరిగి ఉంటుందో ఆ ప్రాంతంలో ఎండాకాలం, దానికి వ్యతిరేక స్థానంలో చలికాలం ఉంటుంది. సూర్యమాన క్యాలెండర్ క్రిస్మస్ తేదీని నిర్ణయిస్తే, ఈస్టర్ తేదీని మాత్రం చంద్రమాన క్యాలెండర్ నిర్ణయిస్తుందన్నమాట. విభిన్న సంస్కృతుల కలయిక, వారి వారి నమ్మకాల మేళవింపు ద్వారా మతాల నమ్మకాలు ఏర్పడి స్థిరపడ్డాయి అన్నదానికి శాంటాక్లాస్ తాతకథ కూడా ఇంతే. సెయింట్ నికోలస్ అనే క్రైస్తవ బిషప్ ఆధునిక శకం 4వ శతాబ్దంలో టర్కీలోని మైరలో పుట్టాడు. పిల్లలను చాలా ఉదారంగా చూసుకునేవాడని ఆయనకు కాలక్రమేణా పేరొచ్చింది. సెయింట్ నికోలస్ కాలక్రమేణా డచ్ వారి నెదర్లాండ్స్, బెల్జియం దేశాలలో సింటర్ క్లాస్ అయ్యాడు. అలాగే జర్మానిక్ దేశాలలో అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఉత్తర జర్మనీలో క్రైస్తవానికి పూర్వమే ఓడిన్ అనే దేవుడు పిల్లలకు బహుమతులు ఇచ్చే ఆచారం ఉండేది. ఇప్పుడొక విషయం మనం తెలుసుకోవాలి. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని ఒకప్పుడు న్యూ ఆమ్స్టర్డామ్ అని పిలిచేవారు. తర్వాత డచ్ వారు ఈ నగరాన్ని 1664లో బ్రిటిష్ వారికి ఇచ్చేశాక దాని పేరు న్యూయార్క్గా మారింది. పేరు మారింది కానీ డచ్ సంస్కృతి అలాగే ఉన్న కారణంగా సింటర్ క్లాస్ ఆచారం శాంటా క్లాస్ సంబరంగా మారింది. నార్వేలోని ఓడిన్ దేవుడిని కూడా కథలో కలుపుకొని శాంటా క్లాస్ తాత నార్వే నుండి వస్తారని కథ ప్రచారంలోకి వచ్చింది. అలా అది క్రిస్మస్ పండక్కి అనుసంధానమైంది. కానీ తమాషాగా ఇంకా నెదర్లాండ్స్, బెల్జియం దేశాలలో డిసెంబర్ 6నే సెంటర్ క్లాస్ తాత పిల్లల దగ్గరకు వచ్చేస్తాడు. వాళ్ల సెంటర్ క్లాస్ ఏమో స్పెయిన్ నుండి వస్తాడు. ఇకపోతే కొన్నిసార్లు ఇంత అందంగా సంస్కృతులు కలిసిపోవు. అందుకనే క్రైస్తవ ప్రపంచమంతా జూలియన్ క్యాలెండర్ స్థానంలో కొత్త గ్రెగొరియన్ క్యాలెండర్ను 1582 నుండి వాడటం మొదలుపెట్టిన ఇథియోపియాలో మాత్రం ఇథియోపియన్ ఆర్థోడాక్స్ చర్చ్ వారు జూలియన్ క్యాలెండర్నే వాడతారు. అందుకే ఆ దేశంలో క్రిస్మస్ జనవరి 7న జరుపుకుంటారు.